Hi, hello, namaste. Welcome back to my channel. This is day 2 in Hampi. Actually, Goa trip, but it is the second day in Hampi. Night asal baaledandi Kritika. Places cover chestam. Cover chesi start to mali journey starts to Goa anamata. So ikkada nunchi 7 hours undi. So ninna 7 hours malli inka 7 hours journey. Hope ee roju koncham em problem avvadani anukuntunnamu so that our journey will be ended fast. ఇక్కడ ప్లేసెస్ చూడడానికి ఒక 2 అవర్స్ అలా పడుతుంది అనుకుంటా. దెన్ విల్ స్టార్ట్ అవర్ జర్నీ అగైన్. టైం వచ్చేసి 9:53 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీ ఉంది. బ్రేక్ఫాస్ట్ నచ్చిందంటే లైట్ తీసుకున్నామండి, ఎందుకంటే జర్నీ ఉంది కదా. ఇంకా లైట్ తీసుకున్నాము, జ్యూస్ తాగాము. సో యాక్చువల్లీ మేము తెచ్చుకున్నాము కొంచెం సేఫ్టీకి. ఫస్ట్ వచ్చేసి మ్యూజియంకి వెళ్ళామండి. మ్యూజియంలో ఏంటంటే ఇక్కడ స్టాచ్యూస్ ఏవైతే డ్యామేజ్ చేశారో అవన్నీ తీసుకెళ్ళి లోపల మ్యూజియంలో పెట్టారు. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే తీయలేకపోయినాను. ఓన్లీ ఓవరాల్ వ్యూ చూపిస్తాను. ఇక్కడొచ్చేసి విజయ విఠల టెంపుల్కి వెళ్తున్నామండి. అక్కడ వరకు వెహికల్స్ అలో చేయట్లేదు, ఎందుకంటే ఆ వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల కన్స్ట్రక్షన్ అంతా డ్యామేజ్ అవుతుందంట. ఆ వైబ్రేషన్స్కి ఆ పాడవుతుంది అనేసి బ్యాటరీ కార్స్ అరేంజ్ చేశారు. దాంట్లోనే స్టార్ట్ అయ్యాం బ్యాటరీ కార్లో. అండ్ ఇక్కడ అన్నీ వచ్చేసి అన్ని టెంపుల్స్లో ఎక్కడా స్టాచ్యూస్ ఉండదు. ఇది వచ్చేసి బీజాపూర్ సుల్తాన్స్ అన్నీ డ్యామేజ్ చేశారంట. ఓన్లీ టెంపుల్స్లన్నీ డ్యామేజ్ ఉన్నాయి, అంటే స్టాచ్యూస్ అన్నీ డ్యామేజ్ చేసినాయని తీసుకెళ్ళి ఆ మ్యూజియంలో పెట్టారు. మనకి టెంపుల్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. హంపి అంటే స్పెషలైజ్ స్టోన్ చారియట్. ఇదే స్టోన్ చారియట్ వచ్చేసి 3 స్టోన్ చారియట్స్ ఉన్నాయంట. అది గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వినండి. ఇప్పుడు వచ్చింది విఠల టెంపుల్. ఇది సో విఠల టెంపుల్ అంటే లోపల వస్తుంది, లోపల మూర్తి లేదు. మూర్తి లేదంటే మూర్తి పగలగొట్టలేదు. మూర్తి ఇప్పుడు కూడా ఉంది, దానికి ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు. అంటే మూర్తి ఇప్పుడు ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర పండరపూర్లో మూర్తి ఉంది కదా, పండరపూర్లో దాన్ని ఎక్కడ చేసాం పోయి అక్కడ పెట్టిన ఒక విగ్రహం అది. ఎందుకంటే 15-60 ఏళ్ళలో అంటే బీజాపూర్ సుల్తాన్స్ ఏమి ఉన్నారు కదా, ఆ మూర్తిని ఎక్కడ పగలగొట్టేస్తారని ఇక్కడ నుంచి బీజాపూర్ అంటే ఇక్కడ పురందశ్రమని ఒక ప్రశ్న ఉండాలి. పురందశ్రమ అని సో వారు ఎక్కడి నుంచి చూసి అక్కడ ప్రతిష్టాపన చేశారు. అంటే పురందశ్రమ ఉన్నారు కదా, వారు భజించేదానికి ఒక భజించాల ఇది, భజించేదానికి భజించాల ఇది. ఇదేమంటే ఆ విగ్రహం ఎక్కడ కొట్టేస్తాను ఒక కారణం కోసం ఇక్కడ నుంచి చూసి అక్కడ పెట్టినారు. ఓకే, ముందే సేఫ్టీగా తీసుకెళ్ళి ఇది ఒక టెంపుల్ ని 2కి కట్టినారు. అంటే 14వ శతాబ్దంలో ఇక్కడ ప్రౌఢదేవరాయని వస్తారు. ప్రౌఢదేవరాయ రూలింగ్ టైంలో ఈ ఒక టెంపుల్ నిర్మాణం చేశారు. దాని తర్వాత ఏమంటే ఇక్కడ ముంద అంటే మ్యూజికల్ పిల్లర్స్ అరతీర్థం కనిపిస్తుంది కదా, ఇది రాజా కృష్ణదేవరాయ ఉన్నాడు కదా, ఒరిస్సా గెలుచుకొచ్చిన తర్వాత దాని విజయ కోసం కట్టినారు. అంటే స్టార్టింగ్ లో దీనికి విఠల టెంపుల్ అని పేరు ఉంటుంది, దాని విజయ కోసం కట్టినారు కదా, అందుకే విజయ విఠల టెంపుల్. 14వ శతాబ్దంలో ఏమంటే విఠల పుణ్యనగరి యొక్క కళ్యాణం చేసానికి ఇది కళ్యాణ మంటపం. ఇది కళ్యాణ మంటపం, ఇది ఇది కిచెన్, ఇది మొత్తం భోజనశాల. ఇది అది కిచెన్, ఇది కిచెన్ మేడం. అది నేను ఓకే ఉంది చూడండి, టెంపుల్ టెంపుల్. మన ఇండియాలో టోటల్ 3 ఉన్నాయి, వచ్చి ఒకటి ఒరిస్సా కోనరక్ లో ఉంది, ఇంకోటి తమిళనాడు మహాబలిపురం లో ఉంది. ఈ రెండు ప్లేస్ ఉంది కదా, ఒకే రాయి సింగస్ట్ ఉంది. కానీ హంపిలో ఏముంది కదా, ఇది మొత్తం దీంట్లో 28 పీసెస్ ఉన్నాయి. అంటే మీకు వెంకల్ పీసెస్ కనిపించండి, అంటే పీసెస్ ఇలాగ 28 పీసెస్ ఉన్నాయి. అంటే 28 రైడ్ లో జాయిన్ చేశారు. అంటే అప్పట్లో ఈ రథాన్ని తిప్పదానికి కావదు, అంటే 28 పీసెస్ ఉన్నాయి కదా, అందుకే తిప్పదని కావాలి. కానీ అప్పట్లో ఇక్కడ ఫెస్టివల్ జరిగేది. ఆ ఫెస్టివల్ టైం ఏమంటే లోపల మూర్తి పెట్టేవారు, లోపల మూర్తి పెట్టిన తర్వాత దాన్ని తిప్పాలి వస్తుంది. కానీ అప్పట్లో ఏమంటే తిప్పేవారు వేరే టైప్ లో తిప్పేవారు. ఎలా తిప్పేవారు అంటే లోపల ఒక మూర్తిని పెట్టిన తర్వాత అంటే 4 చక్రాలు ఏమి ఉంటాయి కదా, నిలిచిన చోటే చక్రం మాత్రం తిప్పేవారు. చక్రం మాత్రం తిప్పి ఒక రౌండ్ వెళ్ళొచ్చి ఊహ చేసేవారు. ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే లోకల్ పీపుల్స్ ఏమన్నారు కదా, ఒక వీలు ఏమైనా తిప్పితే మన మనసులో ఏమైనా కొన్ని జరుగుతుందని తిప్పి తిప్పి దాంట్లో ఒకటి బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత ఎవరు తిప్పకూడదని ఆ 4 వీలుకి సిమెంట్ ఫిక్స్ చేసి పెట్టినారు. ఇప్పుడు కరోనా నుంచి అంటే
రతన్ ఎవరు టచ్ చేయకూడదని వాళ్ళ దానికి రౌండ్ లో చైన్ ఇచ్చేసి ఓకే ముందైతే టచ్ చేయొచ్చు తిప్పొచ్చు ఓకే ఓకే म्यूजिकल पिलर्स कृष्णदेव मुद्ले बोर अंत चिन्नादेवी उंदी कदा चिन्नादेवी डांस चेयडानिकी डांसिंग हॉल अदि 52 पिलर्स उन्नायि 15 टाइप संगीतम वस्तुंदि कानी इप्पुडु लोकल वेळ्ळडानिकी अलौड लेदु अय्यो देनि कोसम अंटे इप्पुडु वेकल ओक वैब्रेशन मोत्तम अंटे చాలా చాలా ఏమంటే పడిపోయింది అంటే బ్రేక్ అయ్యింది బ్రేక్ అయిన చోట్ల ఏమంటే కొత్త పిల్లర్ కట్టినారు ఓకే విత్ ఏమంటే మన లోకల్ పీపుల్స్ ఏమన్నారు కదా సంగీతం రావాలంటే చేతి నుంచి కొట్టాలా లేదంటే ఒక ఉడ్ నుంచి టెక్ చేయాలా చాలా మంది ఏం చేశారంటే ఒక రాయికి ఒక రాయి తీసుకుని కొట్టినారు సో కొట్టినప్పుడు ఏమంటే చాలా ప్లేస్ మొత్తం బ్రేక్ అయ్యింది సో కంటిన్యూ చేస్తే అది కూడా మిగలదని ఇప్పుడు మొత్తం ఏమంటే బంద్ చేశారు జస్ట్ బయట నుంచి చూడొచ్చు అంతే లోపల వెళ్ళడానికి కాలు లేదు ఓకే ఇక్కడ వీలు ఉంచండి डिफरेंस अंटे मुंदे वील कदा वील की टॉप लॉक सिस्टम वील बैठ रास्टम अनो तिपना तिपि ब्रेक कदा చూడండి వెనకల వీలు వీలు ఉంది కదా తిప్పి తిప్పి అది దానికి లాక్ సిస్టమ్ ఉంటుంది కదా అది బ్రేక్ అయ్యింది అది ఓకే సో బ్రేక్ అయిన తర్వాత ఏం తిప్పినారు కదా అడిగిన చూడండి మనం సో కంటిన్యూ చేస్తే అది కూడా మిగలదని ఇప్పుడు సిమెంట్ వేసి పిక్ చేశారు ఓకే సో పిక్ చేసిన తర్వాత ఎవరు ఏమంటే దాన్ని టచ్ చేయకూడదని ఇప్పుడు కనుక నుంచి ఒక చైన్ ఇచ్చినారు ఓకే వాట్ ఇస్ దిస్ చారిట్ ఇది ब्रेक अर्वा दिंत दिन फिल्म एलिफेंट स्टार्टिंग महाराष्ट्र पंडापूर्ट इन विग्रहण सो मूर्ति कदा लगे मूर्ति बैठिंग मोडल टोटल मोडल
సో ఇది మ్యూజికల్ పిల్లర్స్ ఇవి ఇంట్లో 15 స్టెప్స్ అంటే టోటల్ 52 పిల్లర్స్ ఉన్నాయి దట్లో సంగీతం ఏమంటే 15 టైప్ సంగీతం వస్తుంది ఇక్కడ కుట్ట నియర్ జస్ట్ ఉన్న బయట నుంచి మాత్రం చూడాలా సో ఇక్కడ దీంట్లో ఒక సంగీతం ఎలా వచ్చేది ఇదేమంటే ఈ ఒక సంగీతం ఎలా వచ్చేది అంటే టోటల్ 15 టైప్ సంగీతం అంటే ఒక వీణా ఒక మృదంగ తబల ఇట్లా సంగీతం వచ్చేది సో ఎలా వచ్చేదని మీరు ఇక్కడ చూడొచ్చు అంటే దాన్ని ఇప్పుడు కుట్టదని కొలవడం లేదు బయట నుంచి చూడొచ్చు అంటే స్టార్టింగ్ పిల్లర్ ఉంది చూడండి దీంట్లో సప్త స్వరాలు అంటే స రి గ మ ఇట్లా సంగీతం వస్తుంది దాని వెనుక ఉంది చూడండి తల లేదు मुद्दल बार अंत चेवी उदाजिक కానీ గవర్నమెంట్ ఏమంటే ఇప్పుడు రీసెంట్ గా అది ఫిల్స్ కట్టినట్టు చేసి పెట్టినారు ఏమంటే ఏమలా దేవలా ఇప్పుడు ఏం ఇక్కడ బ్రేక్ అయింది కదా ఆ చోట తీసి దాన్ని పెట్టాలని అనుకున్నారు అది తీయడానికి వెళ్తే టోటల్ పడిపో ఒక ఛాన్స్ కూడా ఉంది ఇదేమో అదే మళ్ళీ తీసి పెడితే మళ్ళీ టోటల్ ఏమంటే న్యూ న్యూ అవుతుంది కారణం కోసం ఏమంటే తీసి మళ్ళీ మధ్యలో పెట్టేసి అట్లా అక్కడి నుంచి ఇమేజిన్ తీసుకోవచ్చు మొత్తం మ్యూజికల్ ఫిల్సెస్ ఇవి ఈ ఒక మ్యూజికల్ ఫిల్స్ కి అఫోర్ట్ లేమంటే ఒక వర్షం ఏర్పడుతుంది కదా అని దానికి టెచ్ అవుతే పాడవుతుందని లేదంటే మ్యూజిక్ రాదని లేదంటే ఏమంటే పెయింటింగ్స్ మొత్తం పోతుందని అప్పట్ ఏం చేసాం అంటే మీకు టోటల్ బుక్స్ ఉన్నాయి చూడండి సో నీ లెవెల్ ఒక సిస్టమ్ ఇది ఏమంటే మీరు దీన్ని సింగ్ సింగ్ గా చూస్తున్నారు కదా ఇది బ్యాంగిల్ సిస్టమ్ ఇది అంటే క్వీన్స్ వేసుకున్నారు కదా ఆ బ్యాంగిల్స్ ఇవి ఇది మొత్తం నీళ్ళు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైమ్ లో అంటే 6:47 టైమ్ లో ఏమంటే మొత్తం దీపాలు పెట్టాలని దీపాలు పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు రిప్లేషన్ కి టోటల్ గోల్డెన్ పిల్లర్స్ తో అప్లై కనిపిస్తుంది ఓ ఇది టూ టైప్ చూడొచ్చు ఓ ఒకటి ఎలిఫెంట్ ఏనుగు ఇట్లా చూస్తే ఇదు ఫర్ ద టూ బాడీ ఫర్ ద వన్ హెడ్ ఇట్లా చూస్తే ఒక ఏనుగు ఒక పెద్ద చెట్టుని తీసుకుని వినాయక టైప్ లో కనిపిస్తుంది సో ఇది ఎంత మన చూస్తే వినాయకుడు పైన ఓకే కృష్ణ గుడి అర్థమైందని ఇది టూ టైప్ల కార్వింగ్ ఇది ఇది కూడా రెండు టైప్ల చూడొచ్చు అంటే ఇట్లా చూస్తే ఇంత మొత్తం చూస్తే మీకు నరసింహ ఫర్ లయన్ ఫేస్ లయన్ ఓకే ఇంత మొత్తం చూస్తే వినాయక ఇది ఫర్ హార్సెస్ మనం ఫర్ బోత్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ హార్సెస్ ఇదొక హార్స్ ఇదొక హార్స్ దిస్ ఇస్ లైక్ వినాయక హార్స్ హార్స్ ఇస్ స్లాంటింగ్ లైక్ దట్ దిస్ ఇస్ అనుకుంటాం మనం ఓకే సో ఇట్లా చూస్తే నాగశివ మనం కింద లింగం ఉంది పైన నాగపావు ఉంది ఓకే ఇట్లా చూస్తే ఒక పెద్ద మంకి అంటే చెట్టు పైన కూర్చొని చిన్న మంకిని పైన ఎత్తుకుంటున్నట్టుంది సో ఇట్లా చూస్తే ఒక పెద్ద మంకి టోటల్ గా కూర్చొని చిన్న మంకి పాలు తగ్గ టైప్ లో కనిపించండి సో ఇట్లా చూస్తే కప్ప ఫ్రాగ్ ఒక నీళ్ళ పైన సారీ రాయి పై నుంచి నీళ్ళు ఎగురుతున్న టైప్ లో కనిపిస్తుంది ఇది టోటల్ 6 టైప్ అండ్ కార్వింగ్ ఉన్నాయి నైస్ ఇది విఠల టెంపుల్ ఇది లోపల మూర్తి లేదు కానీ టెంపుల్ మాత్రం ఉంది అంటే మూర్తి ఇక్కడ తీసాం పోయి ఇప్పుడు మహారాష్ట్ర పండుగలో పెట్టారు ఇప్పుడు మీరు ఏమైనా మహారాష్ట్ర పండుగ వెళ్తే అక్కడ ఏమంటే విఠలాన్ని పుణ్యది గర్భగుడి వేరే వేరే ఉంది కానీ ఇక్కడ ఉండేప్పుడు అంటే తోటలో ఉండేది అంటే పక్కలోనే ఉండేది పదా విఠలాన్ని పుణ్యది కాదు పక్కలోనే ఉండేది అక్కడ ఏమంటే వేరే వేరే గర్భగుడి పెట్టినారు విఠలది వేరు మళ్ళీ పుణ్యది వేరు అని అలా పెట్టినారు కానీ ఇక్కడ ఉండేప్పుడు ఏమంటే రెండు సైడ్ లో ఇక్కడే ఉండేది పక్కలో ఉండేది
కానీ ఇప్పుడు ఏమంటే ఒక గలుపు కూడా ఇది కూడా బ్రేక్ అయ్యి ఉండేది దీని మొత్తం ఏమంటే ఏం బ్రేక్ అయ్యి ఉండది కదా దీనికి సపోర్ట్ ఇప్పుడు కొత్త పెట్టింది ఇది కూడా ఇప్పుడు సపోర్ట్ పెట్టింది ఇది కూడా ఈ సైడ్ సపోర్ట్ కొట్టింది ఇది ఇక్కడ ఎంట్రన్స్ లో వాల్ ఏమంటే ఇక్కడ రెండు కార్ ఇక్కడ పెయింటింగ్ ఉంది సో కౌంట్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి పెట్టించి ఓకే నో ప్రాబ్లం బట్ యు కెన్ కీప్ అంకుల్ వస్తాడు ఆగు ముందుకు చూసారా ఇది విఐపి ప్రదక్షిణాలు కండి లోపల నుంచి ప్రదక్షిణ తీసుకోవడానికి చాలా హైట్ ఉన్నాయి నాన్న జాగ్రత్త స్టోరేజ్ పైన మీకు ఓల్స్ ఏమనున్నాయి కదా ఆ ఓల్స్ సన్నం పడుతుంది కదా స్టేట్ గా నీ పైన పడుతుంది నీ పైన పడినప్పుడు దాని రిఫ్లెక్షన్ గా టోటల్ క్లియర్ గా కనిపిస్తుంది సో నేచురల్ లైటింగ్ సిస్టం ఉంది ఓకే ఓకే అర్థమైందా నా నీకు మన వాటర్ ఇస్ ఓన్లీ లైట్ ఆ వాటర్ వెన్ సన్ లైట్ ఫాల్స్ ఆన్ ఇట్ ఇట్ రిఫ్లెక్ట్స్ నో అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడ వస్తాయి ఆ నీళ్ళ పైన సన్ లైట్ పడినప్పుడు రిఫ్లెక్షన్ తోని లైటింగ్ అన్నమాట దీని లోపల సూపర్ టెక్నాలజీ చూడ ఓకే దేవగన్నేరు ఇప్పటికి ఉంది కదా ఇది ఫ్లవర్స్ ఒక ఫిల్మ్ జరిగింది మీది కిక్ 2 ఓ లాస్ట్ లో ఒక ఫైటింగ్ ఒక సాంగ్ ఉంది చూడండి ఓకే కింద ఇక్కడ చాలా ఫిల్మ్స్ జరిగింది మీది మాత్రం వచ్చి ఏం జరిగింది చిన్నమో జరిగింది పాత మూవీస్ ఆ మేడం 150 ఇయర్స్ ఎస్ మేడం దేవగన్నేరు చిల్లెట్స్ అంటే ఇప్పుడు చిన్న దీవి తిరుమల ఉన్నారు కదా వారు ఉండే ఒక ప్యాలెస్ ఇది అంటే వారు ఉండే ఒక ప్యాలెస్ లో ఇది రాణి అంటే అంతఃపురం ఇది అంటే వారు ఉండడానికి ఒక ప్యాలెస్ ఇది అంటే దీనికి ఇంకో పేరు ఉంది జనన ఎన్క్లోజర్ అని దీనికి పేరు జనన అంటే లేడీస్ అంటే వారు ఉండడానికి ఒక ప్యాలెస్ ఇది అంటే రాణి అంతఃపురం దీనికి పేరు కానీ ఇక్కడ ఏమంటే మొత్తం కాల్ చేసిన తర్వాత చేసిన ఫౌండేషన్ మాత్రం మిగిలిందంటే ఫౌండేషన్ ఫస్ట్ వైపు చిన్నదేవి ఉన్నారు కదా వాటి ప్యాలెస్ ఇది దీనికి జలమహల్ అని దీనికి పేరు సో జలమహల్ అంటే మధ్యలో ప్యాలెస్ వస్తుంది సో రోడ్ లో వాటర్ వస్తుంది ఓకే ఇది సెకండ్ హౌస్ ఇది ఓకే ఇక్కడ కౌన్లో ఒక కొరణ ఉంది కదా అది డ్రెస్సింగ్ చేయబడి అది ఓకే అది డ్రెస్సింగ్ రూమ్ అది ఇది అంటే ఈ మూడు కలిపి అప్పట్లో ఇది ఒకే ప్యాలెస్ ఉండేది ఓకే ఇప్పుడు మొత్తం కాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ మొత్తం చూస్తున్నారు కదా అందుకే ఇది వేరుగా కనిపిస్తుంది అది వేరు కనిపిస్తుంది ఇది వేరు కనిపిస్తుంది ఇంప్రూవ్ ఏమో చేస్తే ఏమో ఎలాంటి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫౌండేషన్ కనిపిస్తుంది కదా ఇది పాతది ఇది సో టాప్ ఏమో కట్టేది న్యూ అవుతుంది అంటే డిఫరెన్స్ ఎలా అవుతుందని మీరు ఒక కోటలో చూడొచ్చు చూడండి ఇక్కడ కోట ఉంది కదా పెద్ద కోట ఉంది కదా ఇది 600 సంవత్సరాలు వెనకాల కట్టింది ఇది ఓకే ఇక నీమ్ చెట్టు పక్కలో చిన్నది వాల్ ఉంది కదా ఇది నమ్మన వారు కట్టింది మొత్తం కాల్ చేసినాక ఇది ఒకటి మిగిలింది ఫౌండేషన్ స్టోన్ ఉంది కాబట్టి అట్లా అయింది గంధం చెక్క గంధం చెక్క పైన గోల్డ్ ఉంటుండే అంట ఇప్పుడే మీకు ఇక్కడ 42 and 43 టెంపరేచర్ ఇస్తుంది అంటే అప్పట్లో ఏమంటే వారు మొత్తం రాయించి కట్టుంటే ఇంకా ఎక్కువ వస్తుంది ఓకే అందుకే ఫౌండేషన్ మొత్తం రాయి ఉపయోగించి కట్టుని ఉరువు ఫేమస్ కదా అది మొత్తం గంధ చికెన్ చేశారు కోల్డ్ ఎక్కువ రావాలని పట్టేమంటే అది మొత్తం కాల్ చేసిన తర్వాత మీకు చూస్తే జస్ట్ ఫౌండేషన్ మొత్తం స్టోన్ అది ఫౌండేషన్ అంటే ప్రతి ఒక్క డైరీకి పని ఉంటుంది
నీళ్ళు వేస్తుంటారు, అందుకే మీకు ఇక్కడ కోల్డ్ ఉంటుంది. ఇంకా వేరే ఉన్నాయి, ఆపిల్ వేసుకుని మీరు తీసుకువెళ్తే అది నింకి అది టైం పడుతుంది, ఎక్కువ ఎండ ఎక్కువ ఉంటుంది, నడిచేది కూడా ఎక్కువ ఉంటుంది. అలా సో మేడం మీకు చెప్పిన కదా ఇది లోటస్ మాల్, ఇది మీకు చెప్పినాను ఎక్కడ ఇంత స్టైల్లో ఉంటుందో దాన్ని మాత్రం పోల్కొట్టేదాను. ఇక్కడ ఇస్లాం టైప్ లో ఉంటుంది కదా, అలాంటిది మొదలు వదిలేసామని చెప్పింది. ఇది ఇండో అండ్ ఇస్లాం టైప్ లో కట్టారు. ఇండో అండ్ ఇస్లాం అంటే మీకు టాప్ లో శిఖర్ ఏమి ఉన్నాయి కదా, అది మొత్తం ఇండో స్టైల్ లో ఉంది. ఇండో ఆటోస్ ఏమున్నాయి కదా ఇస్లాం టైప్ లో ఉంది. ఇస్లాం స్టైల్ ఉంది కదా, అంటే ఒక ముస్లిం స్టైల్ ఉంది కదా, ఎక్కడ హిందూ టైప్ లో వస్తుంది కదా దాన్ని మొత్తం పగులొట్టి మొత్తం నాశనం చేస్తారు. ఇక్కడ టాప్ లో మీకు శిఖర్ లో డిజైన్స్ ఏమున్నాయి కదా, దాంట్లో జైన్స్ కూడా ఉంది చూడండి. జైన్స్ డిజైన్స్ ఉన్నాయి. వీటి మీద దీన్ని టాప్ నుంచి చూస్తే ఒక లోటస్ టైప్ కనిపిస్తుంది చూడండి. రెండు ప్యాలెస్ లో అంటే వారు ఉండేప్పుడు వారికి ఏమైనా బీజర్ అయితే అంటే గేమ్స్ ఆడడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్యాలెస్ ఇది. సో గేమ్స్ ఆడడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్యాలెస్ కదా, దీని హిందూ అండ్ ఇస్లాం టైప్ లో కట్టారు. విత్తనం ఏమంటే మీకు అప్పట్లో న్యాచురల్ గా ఏసీ ఇది, అంటే న్యాచురల్ ఏసీ ఎలాగంటే మీకు టాప్ ఇచ్చి ఒక లోటస్ టైప్ కనిపించండి, దాని మధ్యలో ఒక గోపురం ఉంది కదా, ఆ గోపురం సౌండ్ ఉండేది ఒక ట్యాంక్ టాప్ లో, ఇక్కడ పెద్దది గోపురం ఉంది కదా, సరౌండింగ్ లో ఉండేది ఒక ట్యాంక్ మధ్యలో కింద పిల్లర్స్ ఏమి ఉన్నాయి కదా, ప్రతి ఒక పిల్లర్ లోపల మొత్తం పైప్లైన్స్ ఉన్నాయి, వాటర్ టాప్ కూడా పైప్లైన్స్ ఉన్నాయి. సో టాప్ నుంచి నీళ్ళు ఏమిస్తుంది కదా, అది రౌండ్ లో వెళ్ళి పిల్లర్ లోపల వెళ్ళి ఎప్పుడు చూసినా కోల్డ్ అంటే లోపల వెళ్ళిన తర్వాత నీళ్ళు బయట రాదు, నీళ్ళు అలాగే అలాగే అక్కడ ఎలా డ్రై అవుతా ఉంటుందో అలాగే కోల్డ్ అవుతా పోతుంది. ఇది నేచురల్ ఏసీ అంటే లోపల నీళ్ళు వెళ్ళిన తర్వాత సో అదేం డ్రై అవుతుంది చూడండి, అంటే అక్కడ నీళ్ళు డ్రై అవుతుంది, మట్టి పైప్లైన్ మొత్తం అది ఎలా డ్రై అవుతా ఉంటుందో అలాగే కోల్డ్ అవుతా పోతుంది. కన్స్ట్రక్షన్ గేమ్ ప్రాబ్లం కదా అట్లాంటప్పుడు, ఇదేమంటే పక్కన ఒక అంటే ఇప్పుడు ఒక అప్పట్లో నీళ్ళు పైన వెళ్ళడానికి ఒక సిస్టమ్ అని ఏమి లేదు, అంటే ఒక ఒక టైం సిస్టమ్ ఏం లేదు, ఒక పర్సన్ ఉండేవారు మాన్యువల్ నీయేలా పక్కన ఒక వెల్ నుంచి ఆ వెల్ నుంచి నీళ్ళు తీసుకుని ఇక్కడ పక్కన ఒక గేట్ ఉంది, ఆ నీళ్ళు తీసుకుని పోయి పైన వేసేది అప్పట్లో. సో ఇక్కడ హంపీలో కృష్ణదేవికి అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండేవారు తెలుసా, కృష్ణదేవికి అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే మీవరే ఆంధ్రప్రదేశ్ ఉన్న వారి పేరు వచ్చి వారి విలేజ్ వచ్చి తెనాలి, రామకృష్ణ గారికి బెస్ట్ ఫ్రెండ్ అంటే అప్పట్లో తెనాలి రామకృష్ణ, తెనాలి రామకృష్ణ. సో విజయనగర సంస్థ ఏమంటే 13 నుంచి 16 వరకు ఎవరేది కట్టారో మొత్తం పాడిపోయింది, నాశనమైంది, పనుగొట్టేసినారు. కానీ ఎక్కడ ఏమంటే వారు ఏమి కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ ఏమి కట్టినారు కదా, ఇప్పుడు కూడా మంచిగా ఉంది, ఇప్పుడు కూడా చూడవచ్చు. వాడు ఏం కట్టినారు కదా కొంచెం జయంతి చేసి కట్టినారు, కట్టిన ఒక కారణం ఏమంటే రాజా కృష్ణదేవికి కొడుకు పుట్టిన తర్వాత 4 మంది డబ్బులు ఇస్తారు, 4 మంది డబ్బులు ఇచ్చి ఇతను 3 మంత్స్ టైం ఇచ్చి ఇస్తాడు ఏమో కట్టండి నేను, ఒకరొకరు ప్యాలెస్ టెంపుల్ అన్ని కడతారు. తనేరం కృష్ణ ఉండే కదా చాలా బుద్ధివంతుడు, 3 మంత్స్ టైం ఉంటుంది కదా, ఆ 3 మంత్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేసి దాంట్లో ఇంకా ఒక రోజు మిగులుతుంది, ఆ ఒక రోజులో ఒక మంటపం కట్టి ఇదే కట్టి నేను చూపిస్తాడు. వాడు ఏం చూపిస్తారు కదా ఇంకా రాయిపోయిన టాప్ లో చూడొచ్చు, ఓ పైన పైన ఓకే అక్కడ నాకు పైన రాయి పైన కనిపిస్తుంది కదా, రాయి పైన టైప్ లో టాప్ లో ఒక మంటపం దాన్ని కట్టి ఇదే కట్టి నేను చూపిస్తాను. There, it's a small one. Got it? Okay. So, Krishnadeva adutadu. Dantlo special emani. కృష్ణదేవరా మీరు ఏమంటే ఇక్కడ నుంచి చూస్తే అర్థం అవ్వదు, అక్కడే పోయి చూడాలని, అక్కడ పోయి చూసినప్పుడు అక్కడ నుంచి నించుంటే అంటే ఒక రాజా ఎవరో నించుంటే అక్కడ నుంచి మొత్తం విజయన సామ్రాజ్యం మొత్తం కనిపిస్తుంది పాయింట్. సో ఇప్పుడు కూడా ఆ ప్లేస్ కి తనేలి రామకృష్ణ అనుకుని దానికి తీయదు, వెళ్ళొచ్చు అక్కడికి, ట్రెక్కింగ్ పాయింట్ మేడం అది 1.5 అవర్ అవుతుంది ట్రెక్ చేసుకొని పోవాలా. సో స్టార్టింగ్ స్టెప్స్ ఉండేది అది మొత్తం పడిపోయింది. ఇదేమంటే రాణి అంతపురకి టోటల్ 4 వాచ్ టవర్ వస్తుంది, 4 వాచ్ టవర్ వస్తుంది, ఆ 4 వాచ్ టవర్ లో అక్కడ మూల ఒకటి వస్తుంది అది పడిపోయింది, అంటే మీన్స్ కావులు గొప్ప మేడం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మిగిలించు, దీని మూల ఒకటి ఉంది, దీని వెనకాల ఒకటి ఉంది చూడండి, కావులు గొప్ప కనిపిస్తుంది.
1980 చాలా ప్లేస్ లే ఉంటాయి ఇక్కడ చాలా టెంపుల్ లోపల మూర్తి లేవు సో మీరు ఇప్పుడు మీ విట్ల టెంపుల్ వెళ్ళేప్పుడు ఒక కుదిరే గొంబే మంటపని పేరు ఉంది అంటే యాక్చువల్లీ విష్ణు టెంపుల్ అది కానీ ఏమంటే ముందు గొర్రెల స్టాచ్యూ ఉంది అందుకు కుదిరే గొంబే మంటపని దానికి పేరు పెట్టేస్తున్నారు కుదిరే మీద గొర్రెలు గొర్రెల మంటపని పేరు పెట్టారు ఇలాగ చాలా మంది టెంపుల్ కి ఏమంటే దాని ఒరిజినల్ పేరే వేరు దానికి పెట్టిన వేరు పేరు అలాగా దీనికి చిత్రాంగిణి ప్యాలెస్ అని దీనికి పేరు చిత్రాంగిణి ఎస్ ఓకే ఎస్ కమ్ ఆన్ पड़पोन तरह पोल चूड़ी टाप मध्य कदा मोतम पड़पोई चला मंदिर पिछले मिले पेसे चूस अदी अभी मोदी इपड़ोड़कूद बंद वर्षा नील पड़ना नील नील कदा नील बैठ पड़ने नीले तक तुंगाभद्री सप्लाई दी की बड़वी लिंग दी पे बड़वी ने कावड़ दी भिक्षमे तरह प्राफिट प्राफिट लिंग बड़वी ने कावड़ कटी कदा अंदे दी बड़वी लिंग दी बड़वी लिंग कड़विया चूस नीले उदा इंको पे जलाकंठेश्वर दी मूड कणु चूँ अंदे मुक्कंठेश्वर पीलो इक लोकल पीपल कदा लिंग पैन अटे रूपये रूपये वे मन को अभी 100% जो पैन पोवाल लिंग पैन टाप पड़ते मन को 100% अवतदंट मध्य 50% अवतदंट नीलल ट्रैदा हंपी वजलेसा इपू हंपी नीचे स्टार्ट गोवा स्टार्ट आलमोस्ट टाइम इज 1:30 हंपी अभी आलमोस्ट इंपॉर्टेंट प्लेसेस कवर अंकल गिफ्ट इच्छा बर्थडे गिफ्ट अने 1500 अंकल गिफ्ट गवर्नमेंट हैंडलूम शॉप ऐक्चुअली अब सारी हैंडलूम सारी मम्मी सारी बर्थडे गिफ्ट बर्थडे गिफ्ट अंकल वी इंको चॉकलेट सारी बनाना फाइबर तो गवर्नमेंट हैंडलूम बनाना फाइबर तो उदी हैंडलूम सारी अंडी कलर्स एमी ले डार कलर्स असल लेवे सारी चूड़ी सारी अंत
పెట్టుకోని యాక్చువల్లీ బట్ ఏదో తీసుకున్నాం ఇక్కడ గుర్తుగా హంపి గుర్తుగా సారీ వాట్ ఇక్కడ వచ్చేసి లంచ్కి వచ్చామండి ఇక్కడ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ 3 o'clock నో వన్ ఇన్ ద హోటల్ ఖాళీ హోటల్ ఫర్ అజ్ ఓన్లీ అన్నట్టుంది మొత్తం మేము బుక్ చేసుకున్నట్టుంది ఇదంతా ఇది వచ్చేసి హోస్పేట్ రోడ్ ఆన్ ద వే టు గోవా అన్నమాట బాగుంది హోటల్ నీట్గా వెల్ మెయింటైన్డ్ చాలా బాగుంది బాగా మెయింటైన్ చేస్తున్నారు క్లీన్ ఓకే ఫుడ్ తిన్నాక మళ్ళీ కలుస్తాం ఒకసారి హోటల్ ఓవరాల్ వ్యూ చూడండి హోటల్ మే మొక్క మేము బుక్ చేసుకున్నట్టుంది ఇది Good to you all the spoon and look at here 1 2 your eyes are 1 2 3 I am also taking rest ఇక్కడ గార్లెట్లు కూర్చున్నాను కృతిక స్లీపింగ్ నిద్రపోయిందండి ఒక 2 hours పడుకొని లేస్తుందేమో దెన్ కమ్స్ అవర్ బర్త్డే 12 o'clock సెలబ్రేషన్ అంటే వద్దనింది మార్నింగ్ చేసుకుంటా అనింది కేక్ కటింగ్ లెట్స్ సీ చూడాలి అక్కడ అవైలబిలిటీ ఏముంటుంది కేక్ అది లెట్స్ ఇప్పుడైతే డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చాలా ఘాట్ రోడ్స్ అన్నీ దాటుకొని వచ్చాము ఇంకా 1 hour జర్నీ ఉంది స్టిల్ గోవా నైట్ లైఫ్ ఫుల్ ఆఫ్ లైటింగ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ లైటింగ్ అంటే ఫుల్ టు నైట్ లైఫ్ అన్నమాట ఇంకా రీచ్ అయిపోయాం గోవాకి ఆఫ్టర్ 7-8 hours జర్నీ రీచ్ అయిపోయాం గోవాకి ద బీచెస్ ద లైటింగ్ అదొక ఒక డిఫరెంట్ లైఫ్ అండి అలా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ లైఫ్లోకి వచ్చేసేమో అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అక్కడ క్యాజినోస్ అవన్నీ ఉంటాయి బట్ పాపతో వెళ్ళాం కాబట్టి అలాంటివి ఏం వెళ్ళలేదు జస్ట్ ఓన్లీ బీచెస్ అండ్ కొన్ని ప్లేసెస్ పిల్లలతో వెళ్ళగలిగినవే వెళ్ళాము బట్ ద నైట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్ ఐ థింక్ అన్ని స్టేట్స్ నుంచి కంపేర్ చేస్తే అసలు గోవా నైట్ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ అంత అంటే క్రితిక ఏజ్ పిల్లల్ని తీసుకెళ్ళకపోవడం బెస్ట్ అనిపిస్తుంది బట్ వాళ్ళకు కూడా కొంచెం ఆ బీచెస్ ఆ లైఫ్ స్టైల్ తెలియాలి అంటే కొన్ని చూడో చూపించగలుగుతాం కాబట్టి తీసుకెళ్ళాము యాక్చువల్లీ బట్ క్యాజినోస్ అవన్నీ చూడాలంటే మటుకు పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ నైట్ లైఫ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది డిఫరెంట్ ఫ్రమ్ ద డైలీ లైఫ్ స్టైల్ అన్నమాట మన హైదరాబాద్లో ఉంటుంది బట్ ఇంత లైటింగ్స్ అదంతా ఉండదు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నాం హోటల్లో హ్యాపీ బర్త్డే స్టార్ట్ అయిపోయింది బర్త్డే డేట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 12 అయింది 12 స్టార్ట్ అయిపోయింది చెప్పు బర్త్డే బేబీ హౌ యు ఆర్ ఫీలింగ్ సో నైస్ ఇప్పుడే రీచ్ అయ్యామండి గోవాకి జస్ట్ 10 minutes అవుతుంది గోవాలో బర్త్డే బేబీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మార్నింగ్ స్టే ట్యూన్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయ్ కామెంట్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ బై బై